మన పేపర్ వస్తుంది కానీ నేను అంటున్నా ఇయాల బీజేపీకే చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ మీద కాదు వాళ్ళు కొట్టడాల్సింది కాంగ్రెస్ మీద కాదు వాళ్ళు అబాండాలు వేయాల్సింది ఇలా మీ యొక్క అక్రమ పొత్తునో అక్రమ సంబంధమో అక్రమ వ్యవహారమో బట్టబయలు అవుతున్నది కదా 2009 లో సిబిఐ పిఎఫ్ స్కామ్ మీద సహారా స్కామ్ మీద కేసిఆర్ మీద పెట్టిన కేసు ఎందుకు కొట్టేసింది ఎవరికి తెలియకుండా కొట్టేయాల్సిన బాధ్యత ఎందుకు వచ్చింది బీజేపీకి ఇలా పనికిరాని ఒక ఏంటిది అది లిక్కర్ స్కామ్ లో కవిత సాక్షిగా ఉంటే ముద్దాయన చేసిండు సంతోషం ఆమెను ఒక వారం 10 రోజులు నేషనల్ స్టార్ చేసిండు సంతోషం కేజ్రీవాల్ ని కూడా ఇలా దాంట్లో ఇన్క్లూడ్ చేసిండు సంతోషం కానీ ఇలా మిషన్ కాళేశ్వరం కాళేశ్వరం లో జరిగిన అక్రమాల మీద మీ స్టాండ్ ఏంది బగీరథ లో జరిగిన అక్రమాల మీద మీ స్టాండ్ ఏంది కాకతీయ మీద జరిగిన అక్రమాల్లో మీ స్టాండ్ ఏంది ధరణితో లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం దండుకుంటుంటే మీ స్టాండ్ ఏంది ఈ రోజు మీరు కాంగ్రెస్ మీద అబాండాలు వేయడానికి కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు తెగబడింది అంటానికి నేను అంటున్నా 18000 కోట్లు నాకు వచ్చాయని రాజగోపాల్ రెడ్డి స్వయంగా చెప్పిండు కదా ఇలా మీకంటే అక్రమార్కులు ఎవరు బీజేపీ కంటే అక్రమార్కులు ఎవరు కాబట్టి ఎవరో చెప్పిన పనిని ఎవరో చెప్పిన టాస్క్ ని ఎవరో చెప్పిన అంశాలని తెరమీదికి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారికి మసక బారాలని మసక చేయాలని చూస్తే తస్మాత్ జాగృత ఎవరైనా సరే ఇలా మా పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసుకునే క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర గాని మరొక వైపు బట్టి గారి పాదయాత్ర గాని రెండు రకాలుగా మా పార్టీకి మేలు జరుగుతున్నది మేలు జరుగుతున్న ప్రతిసారి బీజేపీ చేస్తుంది ఏందంటే కాంగ్రెస్ కే నష్టం చేస్తది ఇలా ఏలేటి మహేశ్వర రెడ్డిని తీసుకున్నారు అసలు ఏమైనా కారణం ఉందా ఏలేటి మహేశ్వర రెడ్డి పోవడానికి ఏమైనా కారణం ఉందా పోతే ఏమైనా నష్టం ఉందా మాకు కానీ మాకే నష్టం చేయాలని చూస్తారు ఇలా టిఆర్ఎస్ పార్టీని మాత్రం కూల్ గా ఉంచుతారు ఎందుకంటే రేపటి రోజున ఏది ఏం జరిగినా టిఆర్ఎస్ అన్నలబ్ధి పొందాలే టిఆర్ఎస్ మేమన్న లబ్ధి పొందాలి తప్పితే మరొకటి కాదు ఇది వాళ్ళ యొక్క ఎజెండా దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా నష్టం చేయడానికి మీరు ప్రణాళిక వేసిండో బీజేపీ మిత్రులు మాకు తెలుసు ఇప్పుడు కూడా జేడిఎస్ ను ఎంఐఎం ను కలిపింది ఆ కర్ణాటకల దానికి ఫండ్ చేస్తున్నాడు మొదటగా ఏం చేసిండు 500 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆశ ఎర చూపితే అది బయటికి రాగానే ఇట్లా కాదని బీఆర్ఎస్ ను పోటీకి అనుకున్నాడు బీఆర్ఎస్ కాకుండా ఇప్పుడు మళ్ళీ జేడిఎస్ ను దాన్ని కలిపిన పరిస్థితి మనం చూస్తున్నాం అక్కడ మీరు ఎన్ని శకలు పడ్డా ఎన్ని నాటకాలు ఆడినా బీజేపీ పార్టీ లేవకపోగా చచ్చిపోతున్న టిఆర్ఎస్ ను బతికించే మీ ప్రయత్నాన్ని ఎవడు కూడా తెలంగాణ సగటు తెలంగాణవాది హర్షించరు ఆయన బీఆర్ఎస్ అని రోజు తెలంగాణ భవన్లో మహారాష్ట్ర వాళ్ళతో మీటింగు ఛత్తీస్గఢ్ వాళ్ళతో మీటింగ్ చేస్తున్నాడు ఆయన తెలంగాణ క్షేత్రం వదిలి పారిపోయింది కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీనే మీకు మీ మీద కోపం ఎందుకుందంటే ఇలా రాహుల్ గాంధీ గారి రూపంలో ఈ దేశంలో పార్టీ పునరుజ్జీవమే కాకుండా రేపు అధికారంలోకి వస్తుందని ఒక భయం ఉన్నది అది తెలంగాణకు కూడా ప్రభావితం అయ్యిద్దని ఒక భయం ఉన్నది ఇలా రాహుల్ గాంధీ గారి డిస్క్వాలిఫికేషన్ తర్వాత బీజేపీ సంబరాలు చేసుకుంటుంది ఇక్కడ కూడా ఎందుకంటే మేము వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ రావద్దు కాంగ్రెస్ చతికిలబడాలని ఒక ఎత్తుగడ ఉన్నది దానికి ఈటల రాజేందర్ ఇలా ఒక బలి పశువుగా నాకు కనబడుతున్నా ముందు మీరంటే ఉద్యమంలో ఒక గౌరవం ఉండేది లేదంటే ఒక రాజనీతిజ్ఞుడు అదేంటి కమ్యూనిస్ట్ పార్టీల నుంచి వచ్చిండు లెఫ్ట్ భావజాలం ఉన్నదని పరిస్థితి వచ్చింది కానీ ఇలా లుంపెన్గా మారినవు రాజేందర్ గారు మీరు లుంపెన్గా మారి ఇలాంటి చౌకబారు ప్రకటనల వల్ల నువ్వు తెలంగాణలో ఒక చీపెస్ట్ పొలిటీషియన్గా మారుతున్నావు ఇది ఇది ఆత్మపరిశీలన చేసుకో ఈ పరిశీలన ఎందుకు చేసుకోమంటున్నామంటే 25 కోట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అక్కడ కాదు 18000 కోట్లు కొనుక్కొని నా నాయకుడిని కొన్నావు మేము అక్కడ ఇంకా బాధలో ఉన్నాం గాజులు లేదంటే బతిమాలుకొని అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు వాళ్ళ సొంత ఖర్చులతో పార్టీకి పనిచేసిన చరిత్ర చూసినాం ఇలా మీరు 270 కోట్లు పెట్టిండ్రు ఆయన 300 కోట్లు పెట్టిండ్రు మీరు ఎవరు గెలిచింది ఎవరో నిందని పక్కన పెట్టు నైతికంగా ఆడ కాంగ్రెస్ గెలిచింది ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడంలో బీజేపీ బీఆర్ఎస్ అక్కడ సక్సెస్ అయింది ఓటుకు 6000 రూపాయలు రాటిఫై చేసిండు ధనస్వామ్యంగా మార్చడానికి
బీజేపీ దేశం మొత్తం ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కూని చేస్తుందో అదే రకంగా ఇయాల ఇక్కడ బిఆర్ఎస్ కూడా చేస్తున్నది మీరిద్దరు తోడు దొంగలు అని చెప్తున్నాం మిమ్మల్ని ఎదుర్కోవడానికి మేము టిఆర్ఎస్ తో కొట్లాడుతుంటే మీరు మమ్మల్ని మాతో కొట్లాడుతున్నారు మా మీద బురద తల్లుతున్నారు మన పేపర్ వస్తుంది।